హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ పెన్షన్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నానండి సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సో వాళ్ళందరికీ పెన్షన్స్ అనేది అందించారని చెప్పేసి స్టిక్ట్ గా అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ప్రతి నెల ముప్పై ఒకటో తారీఖు వాలంటీర్లకు ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఒక రోజు ముందే అయితే వాళ్లకు అందజేయడం అయితే జరుగుతుంది అలాగే పెన్షన్స్ కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో అలాగే చాలా మంది ఏంటంటే రేపు ఇవ్వబోయే అంటే ఆగస్ట్ ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్ అనేది మాకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారా లేకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే చూద్దామండి అండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు కు సంబంధించి రేపు వాలంటీర్లు అనేవాళ్ళు ఎనిమిది గంటల నుంచి అయితే పంపిణీ అయితే చేస్తారండి సో మనకు ఇప్పుడు ఏంటంటే బయోమెట్రిక్ అనేది తీసుకోరండి సో మనకు ఏంటంటే జియో ట్యాగింగ్ అనేది చేసి మనకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఈ నెల ఏంటంటే కరోనా వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ ఉండడంతో ఏంటంటే బయో బయోమెట్రిక్ అనేది అవసరం లేదు సో జియో ట్యాగింగ్ అంటే మీకు పెన్షన్ ఇస్తున్నట్లుగా ఫోటో అనేది తీసుకొని వాళ్ళు అప్లోడ్ అయితే చేసి మీకు పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్స్ కు సంబంధించి రేపు ఇవ్వబోయే పెన్షన్ ఏంటంటే పెంచారా లేదా అలాగే మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారా లేకుంటే రెండు వేల ఐదు వందల ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో ఫ్రెండ్స్ మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్ అయితే పెంచలేదండి సో ఎందుకంటే మనకు వాలంటీర్ల దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి సో ఏంటంటే మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్ అనే అమౌంట్ అంతా సో వాళ్లకు ఒక పీడిఎఫ్ అనేది ఈ రోజు అయితే ఇచ్చేసారండి సో వాళ్ళ ద్వారా ఏంటంటే తెలిసింది ఏంటంటే రేపు ఇవ్వబోయే పెన్షన్ అనేది పెంచలేదు సో మనకు పెన్షన్ అనేది పెంచలేదు సో మీకేందంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలే రేపు కూడా మీకు అమౌంట్ అనేది ఇవ్వనున్నారండి సో ఇది ఎందుకు పెంచలేదు ఏంటి సో ఏ కారణంగా పెంచలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు సో మనకు ప్రభుత్వం ఏంటంటే జులైలోనే పెన్షన్ అనేది పెంచిస్తామనే చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే కొంచెం డిలే అవడం అయితే జరిగింది బట్ మనకు ఆగస్ట్ లో అయితే పెంచుతామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది బట్ ఆగస్ట్ లో కూడా మనకు పెన్షన్ అనేది పెంచలేదండి అలాగే మనం చూసుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్స్ అంటే రెండు లక్షల ఇరవై వేల పెన్షన్స్ అయితే శాంక్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా మనము ఈ నెల అంటే రేపటి నుంచి నుండి అయితే కొత్తగా పెన్షన్స్ అనేది ఇవ్వనున్నారని చెప్పేసి మంత్రి పెద్దిరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే కొత్తగా రెండు లక్షల ఇరవై వేల మంది అయితే అప్లై చేసుకున్నారు సో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం అయితే శాంక్షన్ అయితే చేసింది సో అలాగే మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు పెన్షన్ కార్డు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో వాళ్ళకు రేపటి నుండి సో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ అనేది వాళ్ళ ఇళ్ల దగ్గరికి అయితే వెళ్ళి వాలంటీర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో బట్ మనకి ఏంటంటే పెన్షన్స్ అనేది పెంచుతారా లేదా అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే లేదండి సో బట్ మనకి ఏంటంటే మనకు వాలంటీర్లు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఎప్పుడు కూడా ప్రతి నెల ఒక ఒక రోజు ముందే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో వాళ్ళకు ఒక పీడిఎఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతాయి సో ఇప్పుడు మనకు వాలంటీర్ల ప్రకారం అయితే తెలిసింది ఏంటంటే సో పెన్షన్ అనేది పెంచలేదండి సో పెన్షన్ అనేది మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మనకు రేపు ఇవ్వనున్నారండి సో ఈ పెన్షన్స్ అనేది అంటే రేపు ఇవ్వబోయే కి ఏంటంటే బయోమెట్రిక్ అనేది తీసుకోరండి సో ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే బయోమెట్రిక్ వద్దని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే బయోమెట్రిక్ బదులుగా ఏంటంటే జియో ట్యాగింగ్ అంటే మీకు పెన్షన్ ఇస్తున్నట్లుగా వాళ్ళు ఫోటో అనేది తీసి సో ఆ ఫోటోని ఏంటంటే గవర్నమెంట్కి అయితే అప్లోడ్ అయితే చేస్తారండి సో ఈ విధంగా చేసి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి సో పెన్షన్ అనేది ఎప్పటి నుంచి పెంచుతారు ఎప్పటి నుంచి మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో చాలా మంది కూడా హోప్స్ అయితే పెట్టుకున్నారు బట్ ఏంటంటే వాలంటీర్ని అడిగితే ఈ విధమైన డీటెయిల్స్ అయితే చెప్పారండి సో ఆగస్టు నుండి కూడా పెన్షన్ అయితే పెరగలేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏంటంటే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది పెన్షన్ ఇచ్చే ముందే ఒక రోజు ముందే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్లకు లిస్ట్ అనేది పీడిఎఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఆ యొక్క పీడిఎఫ్ ని చూసి వాలంటీరే చెప్పడం అయితే జరిగింది సో పెన్షన్స్ అనేది పెంచలేదు సో పెన్షన్స్ అనేది రెండు వేల రెండు వందలు యాభై రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి మాకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఆగస్టు నెలలో కొత్త స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు ఒకటో తారీఖున ఏంటంటే కొత్త పెన్షన్స్ అనేది అమలు చేయడం అయితే జరిగింది సో అలాగే మనకు ఆగస్టు పన్నెండో తారీఖున ఏంటంటే వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ఇంప్లిమెంట్ అయితే చేయనున్నారు సో అలాగే మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ఇళ్ళ పట్టాలు అలాగే మనకు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున ఏంటంటే సో విద్యా దీవెన సో ఎవరైతే విద్యార్థులు ఉంటారు కదా వాళ్లకు రెండో విడతకు సంబంధించిన అమౌంట్ అయితే వేయనున్నారు సో దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మీకు అందిస్తానండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్